ఆర్థిక స్తోమత లేక వారు ఫీ రియంబర్స్మెంట్ కారణంగా స్కాలర్షిప్ల కారణంగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలన్నటువంటి ఆశల మీద నీళ్లు జల్తా ఉంది. విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం ముద్రనిద్ర పోతా ఉన్నది. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ వ్యవహరిస్తా ఉన్నాడు. వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి 5,300 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. విడుదల చేయని పక్షంలో రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో ఉద్యమాన్ని నిర్మిస్తాం, త్వరలోనే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ హెచ్చరిస్తున్నాం. సిల్లీ మంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలా, నీకు విద్యార్థుల సమస్యలన్నీ కూడా సిల్లీగా కనిపిస్తా ఉన్నాయి, వెంటనే సిల్లీ విద్యాశాఖ మంత్రి సవితాంద్రెడ్డి రాజీనామా చేయాలా, మీ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు బలవంతంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా బలవంతంగా ఫీజులు వసూలు చేస్తే మీ మీద కూడా కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నాం. విద్యార్థులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా భరోసానిస్తున్నాం. భారతీయ జనతా యువమోర్చ, మీరు నిశ్చింతంగా భయం లేకుండా చదువుకోండి, మీ చదువులకు మీ ఫీజు రియంబర్స్మెంట్, మీ స్కాలర్షిప్లకు మేము అండగా ఉంటామని చెప్పి కూడా మేము విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎటువంటి అఘాయిత్యులకు పాల్పడొద్దని చెప్పి కూడా వారిని విజ్ఞప్తి చేస్తాం.